మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శ్రీనివాసు ఏదైతే 5 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడో ఆ శిక్షకు అర్హుడు కాదనే భావన మీరు అంతే కదా సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు పిల్లి మర్డర్ అయితే పిల్లింగ్ ఇంజురీ వస్తే ఎవరి మీద డౌట్ వస్తుంది? ఎలక మీద డౌట్ వస్తుంది, కానీ ఎవరు అజమ్ చేయరు ఇది అఫెండ్ చేసింది కుక్క అని. సేమ్ ఇలానేది, ఈడు దళిత్ ఉన్నాడు, బీదండు ఉన్నాడు, ఇన్నోసెంట్ ఉన్నాడు, ఇతని మీద ఆరోపణ చేశాడు, వాడు ఇంకా చెప్పలేకపోయాడు, దాంట్లో మొత్తం ఈ డ్రామా చేసి ఇప్పుడు మీరే క్రోనాలజీ అర్థం చేసుకోండి. మీరు ఎన్ఐఏలో తెలిసిందా ఇది చిన్న సీనే దీనికి అందరికి మూలకారకుడని 200% తెలుసు. నేను చెప్తున్నా కదా ఎన్ఐ వాళ్ళకి అన్నాను సార్, మీరు ఒక ఇన్నోసెంట్ మనిషికి మీరు జైల్లో అయ్యేసారంటే సలీం గారు జైల్లో మనం ఉన్నారు, మనం ఇక్కడ నుంచో చూస్తే వాడు జైల్లో ఉన్నాడు, కానీ అక్కడ నుంచో చూడండి మనం అందరూ జైల్లో ఉన్నారంటారు. వాళ్ళు అన్నారు విఆర్ ఎంప్లాయ్ ఆఫ్ ద 30 డేస్ సాలరీ, మాకు ఒక్కసారి సాలరీ వస్తే మరీ సాలరీ ఎప్పుడు వస్తుంది అనే ఆశతో బతికే మనుషులు మనము, దేశం కోసం పనిచేసే మనుషులు కాదు. మిమ్మల్ని చూసే ఎవరంటారు నెహ్రూ గాంధీ భావాలు మాకు కనిపిస్తున్నాయి, మీరు ఫైట్ చేయండి ఈ కేసు అన్నారు. శ్రీనివాస్ తల్లి సోదరుడు తండ్రి శ్రీనివాస్ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఈ కేసును బేగా విచారించి బయటికి పూర్తి స్థాయిలో విచారించి వీలైన త్వరగా క్లియర్ చేయమని అన్నారు, మీరేమంటారు? అంతే కదా సార్, ఇప్పుడు జగన్ మన జనపల్లి శ్రీనివాస్ అదే అంటున్నారు సార్, ఈ కేసు నాకు ఇది చేస్తే నాకు ఎప్పటి వరకు వాడు చెప్పలేకపోతున్నాడు నాకు కూడా ఏం సార్, నాకు నేను ఎంత బాధపడి నా బాధ ఎవరు సార్ అర్థం చేసుకుంటారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విక్టిమ్ ఉన్నాడు, ఆయన డిఫెక్ట్ కంప్లైంట్ కూడా కాదు, దినేష్ కుమార్ డిఫెక్ట్ కంప్లైంట్, వాడు ఆయన వచ్చి అతను వాంగ్మూలం ఇచ్చాడు. వాంగ్మూలంలో మనం క్లాస్ 10 క్వశ్చన్ అడిగాను నేను, మరీ 2 గంటల ముందు నేను అప్పుడు కూడా కోర్టుకి కదా అన్నాను, ఏఎం సలీం గారు 2 అవర్స్ తీసుకోవాలి సార్, నేను అడిగితే 5 క్వశ్చన్ ఆ 10 క్వశ్చన్ అతనికి అడిగాను. నేను అడుగు దాంట్లో ఈ కత్తి నువ్వు జగన్ జనపల్లి శ్రీనివాస్ చేత్తో తీసుకున్నావా అంటే తీసుకోలేదని, ఇది రికార్డెడ్ ఉంది కోర్టు రికార్డ్లా ఇది ఉంది, మీకు కావాలంటే కూడా నేను మీకు మీడియాకి ఇస్తాను. నువ్వు కత్తి కోడి కత్తి జనపల్లి శ్రీనివాస్ చేత్తో తీసుకున్నావు అంటే తీసుకోలేదు. సరే జగన్మోహన్ రెడ్డి చేత్తో తీసుకున్నావు తీసుకోలేదు, అతను పిఏ కేఎన్ఆర్ చేత్తో తీసుకున్నావు తీసుకోలేదు, ఎవరి చేత్తో తీసుకున్నావు, మధ్య సీను ఎవరున్నా చల్ల సీను ఉండో అతని చేత్తో తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నావు, 2:30 తీసుకున్నాడు అంటే ఏముంది వాస్తవం చెప్పండి నాకు, చెప్పండి మీరే. అయిపోయింది వాడు మధ్య సీను వీళ్ళు డ్రామా చేసి, ఆయన జగన్మోహన్ రెడ్డి 12:27 వచ్చాడు, ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు, 2 మినిట్స్లో ఆయన వచ్చాడు, కాఫీ తాగాడు, అప్పుడే లేచాడు, ఈడప్పుడే టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ నుంచే ప్లేన్ 1 గంట ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అఫెన్స్ ఏ విపన్తో అయింది ఎవరికి తెలియదు. ఈయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సాయి రెడ్డి అక్కడ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ వెయిటింగ్ చేసి ఈ మధ్య సీన్తో కమ్యూనికేషన్ చేసి అరే ఇది దీన్ని ఇలా చేయాలని ఆయన సాయి రెడ్డి అక్కడ అంబులెన్స్ కూడా తీసుకొస్తే కూడా జగన్మోహన్ రెడ్డి కార్లో ఎక్కి సిటీ నీరో సెంటర్ వెళ్ళారు. ఇవన్నీ రుజువులు ఉన్నాయి మీ దగ్గర? యస్ 100%. అందుకంటారు కదా రావాలి జగన్ కావాలి సాక్ష్యం అని, జగన్ రండి నేను మేము సాక్ష్యం ఇవ్వండి, నేను మీ బండారం బయట పెడతాను, ఇది నా ఓపెన్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్.